శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలామందికి వారి జీవితాల్లో ఉత్పన్నమవుతున్నటువంటి కష్టాలను మనమే పోగొట్టుకోగలం. మనకు ఆ శక్తి, మనకు ఆ విధమైనటువంటి సామర్థ్యం ఉందని తెలియదు. అలా తెలియకపోవడం వలనే మనం కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా అనవసరంగా ఏవేవో ప్రకటనలను చూసి మనం అక్కడికి వెళ్తే మన సమస్య పూర్తిగా పోతుంది, మన కష్టాన్ని వారు తీర్చేస్తారు, మన బాధలను పోగొట్టేస్తారు, మన కష్టాలన్నీ ఈ రోజు నుంచి మొత్తం వాళ్ళు పోగొట్టేస్తారు అనేటటువంటి మాయలో భ్రమలో పడి వెళ్తూ ఉంటాం. తిరిగి మనకు నిరాశ ఎదురవుతుంది. మన ధర్మం పైన మనకే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఏంటి, కాస్త జ్ఞానం ఉంది కదా, ఆయన పండితుడు, ఒక సిద్ధాంతం, ఒక జ్యోతిష్కుడు, ఒక గురువు గారిని వెళ్తే మన సమస్య పోకపోగా తిరిగి మన దగ్గర నుంచి డబ్బులను కాజేశారేంటి, అనవసరంగా ఈ మాయ మాటలు చెప్పి మనకి ఏ విధమైన బాధను కలిగించారనేటువంటి ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బాధపడి కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం. మర్చిపోవడం అనేది మనిషి యొక్క నైజం. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి కష్టం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, ఏ విధమైనటువంటి సమస్య కానీ వచ్చినా దాన్ని పోగొట్టుకునేటటువంటి ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిచ్చాడు. అది తెలుసుకోవడం కోసం మనము చాలామంది మనకు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యాలు చెప్తూ ఉంటారు, భాగవతం చెప్తూ ఉంటారు, భరతం చెప్తూ ఉంటారు, పాజిటివ్ యాటిట్యూడ్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల శక్తిని ఎలా పెంచుకోవాలి, సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు. వాటిని మనం పాటిస్తూ, అలాగే మనకు మంత్రశాస్త్రంలో మన యొక్క సనాతన ధర్మంలో ఎన్నో మంత్ర సాధనలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దానికి కావాల్సింది ఏమంటే మనం అక్కడికిక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మంచి పుస్తకాన్ని చదవడం ద్వారా, ఒక మంచి మాటను వినడం ద్వారా మనం దాని నమ్మకంతో తూచా తప్పకుండా పాటించినట్లయితే మన ధనము వృధా కాదు, మనకు మన యొక్క ధర్మం పైన సంపూర్ణమైన నమ్మకం కూడా కలుగుతుంది. దయచేసి అనవసరంగా ఎవరిని నమ్మకండి, అనవసరంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోండి, మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా భావించుకోండి, మిమ్మల్ని మీరు పూజించుకోండి, మిమ్మల్ని మీరు అభిమానించుకోండి, మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఎప్పుడైతే మనల్ని మనం గొప్పగా చూసుకోవడం ప్రారంభించామో, మనమే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావన చేయడం ప్రారంభించామో, తప్పకుండా మన చుట్టూ ఉండేటటువంటి ఎన్ని రకాల బలహీనతలైనా పూర్తిగా పోగొట్టుకోగలం. కేవలం సంకల్ప బలంతోనే, మనోబలంతోనే ఎటువంటి కష్టాన్నైనా జయించవచ్చు అని మన పురాణాలు, మన శాస్త్రాలు, మన వేదాలు, మన ధర్మాలు, మన గురువులు, మన మహర్షులు, అద్భుతమైన గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ముందు తెలుసుకోవాలి, వినండి, బాగా వినండి, పెద్దవారు చెప్పేటటువంటి మాటలు అన్నీ వినండి. విని వాటిని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి, ఏది చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి. అన్నిటికీ డబ్బు సమాధానం చెప్పదు, అన్నిటికీ డబ్బుతో అవసరము లేదు. ఇక్కడ కష్టాలు పోగొట్టుకోవడానికి కూడా డబ్బు కాదు కావాల్సింది, కేవలం నమ్మకం కావాలి. మన పైన మనకి నమ్మకం, భగవంతుడి పైన నమ్మకం, మంత్రం పైన నమ్మకం, మనం చేసే పని పైన నమ్మకం. ఆ పని పైన మనకు భక్తిని కలిగి ఉండాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చేస్తే తప్పకుండా నాకు ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే తప్పకుండా నాకు లాభం వస్తుంది, ఈ పని చేస్తే నాకు తప్పకుండా తగినటువంటి కష్టానికి ఫలితాన్ని పొందుతాను, నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది, నా వంశం బాగుంటుంది అని ఎప్పుడైతే ఆలోచన చేస్తూ అదే ఆలోచన పెంపొందించుకుంటూ వెళ్ళామో తప్పకుండా బాగుంటాము. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా పూర్తిగా ఆనందం కోసమే అడుగులు వేస్తూ ఉంటుంది.
ఆనందం కోసమే ప్రయాణిస్తూ ఉంటుంది, ఆనందం కోసమే పోరాడుతూ ఉంటుంది, ఆనందం కోసం పరిగెడుతూ ఉంటుంది. మనం కూడా అంతే. ఇక్కడ మనకు కనిపించేది కేవలం ఆనందం మాత్రమే. ఆ ఆనందాన్ని మనం చూస్తూ, ఆలోచిస్తూ, భావన చేస్తూ మనం కూడా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినట్లయితే మనం కూడా ఆనందంగానే ఉంటాము. మనకు ఆనందాన్ని ఎవరు ఇవ్వరు. వారు వీరు ఇరు వారు మన జాతకం చూసి, మన చక్రం వేసి మనకేవో చెప్పి ఎవ్వరు ఇవ్వరు. మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి, మనమే భావన చేసుకోవాలి, ఆనందాన్ని కూడా మనమే అనుభవించాలి. కోటాను కోట్ల సంపద ఉన్న ఆనందం లేకుండా బతికే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, కొంతమందికి మరణించే వరకు కూడా తెలియదు ఆనందం అంటే ఏంటి, ఆనందాన్ని ఎలా సంపాదించుకోవాలనేది. ఆనందం అంటే మనకు వచ్చినటువంటి దానిలో ఎంతో కొంత ఇతర మూగజీవులకు, పక్షులకు, లేదంటే మన చుట్టూ ఉండేటువంటి మన ఆత్మబంధువులకు పెట్టడం, అందరితోనూ మంచి మాటలే మాట్లాడడం, అందరిలో మంచినే చూడడం, అందరికీ వీలైతే మంచే చేయడం, మంచి గురించే భావన చేయడం, మంచి ఆలోచనలతోనే మనం నిండిపోవడం, ఇదే మనిషి యొక్క ఆనందానికి కారణం. మనిషి సంపూర్ణమైన ఆనందం పొందడానికి కూడా ఇదే ముఖ్యమైనటువంటి కారణం. మనం ఒక్కరమే కాదు, మనతో పాటుగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. అప్పుడే మనం కూడా ఐశ్వర్యంగా ఉంటాం. ఇక్కడ అసలు విషయానికి వస్తే మంత్ర సాధన, మనకు ఈ యొక్క మంత్ర సాధనలన్నీ కూడా పూర్వం నుంచి వస్తున్నట్టు మంత్ర సాధనలు. ఇవేవో నేను లేకపోతే మరొకరు లేకపోతే ఇంకొకరు రూపొందించినవి కానే కాదు. పూర్వము నుంచి మహర్షులు వారి యొక్క దివ్య జ్ఞానంతో పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు, కవచాలు, పారాయణ తత్సంబంధమైన మంత్రాలు, బీజాక్షరాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికోసం, మన కోసమే. ఇక్కడ కులము, మతము, వాడు వీడు అనే భేదం లేని లేదు, అందరూ ఒక్కటే. ఇక్కడ మనిషిగా పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. వీరు మంత్రం చదవాలి, వీరు మంత్రం చదవకూడదు, వీరి గురికి వెళ్ళాలి, వీరి గురికి వెళ్ళకూడదు, వీరు వేదం చదవాలి, వీరి వేదం చదవకూడదు అనేవి ఏమంటే, కొంతమంది స్వార్థపరులు గీచినటువంటి అడ్డగీతలు ఇవన్నీ. దీనివలనే మనము, మన ధర్మము, మన దేశము కూడా ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా కారణం ఆ రోజులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు విడదీయడం వల్ల, వీరు వారనే తేడా చూడడం వల్లనే కొత్త రకాల సమస్యలు మనకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇంకా వాటి బాధలో ఇంకా ఉన్నాం మనం. నిజానికి మంత్ర సాధన అంటే ఒకే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీ ఇంటిలో కానీ, దేవాలయంలో కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ, మీకెక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైన ప్రదేశంలో కానీ జపం చేయడం, స్మరించడం, పఠించడం, చదవడం, కేవలం అదే మంత్ర సాధన. అది చేయగా 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 ఏమవుతుందంటే, ఆ యొక్క బీజాక్షరాలలో, ఆ యొక్క మంత్రంలో, ఆ యొక్క మంత్ర సాధనలో, ఆ యొక్క కవచంలో, ఆ యొక్క శ్లోకంలో నిమిడి ఉన్నటువంటి శక్తి అంతా కూడా మన యొక్క శరీరం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా ఆవహిస్తుంది. మంత్రములు ఎప్పుడు పాజిటివే ఉంటుంది, ఏ మంత్రమైనా సరే. కొంతమంది ఏవో పిచ్చిగా విత్తనవాదం చేస్తూ ఉంటారు, వారితో మాట్లాడడం వేస్ట్. ఈ ప్రపంచంలో ప్రతిదీ పాజిటివే, అన్నీ పాజిటివే, నెగిటివ్ లేదు. నెగిటివ్ మనం సృష్టించుకుంటున్నాం కావాలని, భయము, బాధ, దుఃఖము, కష్టము, నరకము, యాతన, ఇవన్నీ మనం సృష్టించుకుంటున్నాం. ఆనందంగా బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆనందమే కావాలంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఈ మంత్ర సాధనలో ముఖ్యమైనటువంటి భాగం శక్తి సాధన, శివ సాధన, వైష్ణవ సాధన అని మూడు రకాల సాధనలు ఉన్నాయి. ఈ మూడు రకాల సాధనలో మనము శైవ సాధన, వైష్ణవ సాధన, శక్తి సాధన, ఏ సాధన చేసినా సరే ముందుగా ఆ యొక్క మంత్ర సంబంధమైనటువంటి అధిదేవత, మంత్రకారకుడు, మంత్ర సిద్ధిని కలిగించేటటువంటి, మంత్ర అనుజ్ఞాన్ని కలిగించేటటువంటి భైరవుడు. ఈ భైరవుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, పరమేశ్వరుడు యొక్క రుద్రాంశ స్వరూపమే భైరవుడు.
మనం ఏ మంత్రం జపం చేసినా ముందుగా భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకోవడం తప్పనిసరి. భైరవుడి యొక్క అనుజ్ఞతోనే, భైరవుడి యొక్క మంత్రము యొక్క ప్రారంభంతోనే మనం ఏ సాధన చేసినా అది సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఏ అభీష్టం కోసం, ధనం కోసమా, ఆరోగ్యం కోసమా, ఉన్నతమైన కీర్తి ప్రతిష్టల కోసమా, ఇంకొక మరొక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసమా, యుద్ధంలో విజయం కోసమా అనేటటువంటి కోరిక ఆ యొక్క మంత్రం జపం చేసేటప్పుడు మనము మనసు లోపల దాన్నే నెమర వేసుకుంటూ ఉంటాం, దాన్నే అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూ ఈ యొక్క మంత్రం చేయడం వల్ల కేవలం కొన్ని రోజుల్లో, ఒక్కొక్కసారి ఒక మంత్రం చేసినప్పుడు ఒక నెల రోజుల్లోనే మంచి ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి 3 నెలల్లో ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి 6 నెలల్లో వస్తుంది, ఒక్కొక్కసారి సంవత్సరంలో వస్తుంది, ఒక్కొక్కసారి 3 ఏళ్ళకు కూడా వస్తుంది. అది మనకు పరీక్ష. మనకు ఆ యొక్క మంత్రం పైన భక్తి ఉందా, శ్రద్ధ ఉందా, విశ్వాసం ఉందా, ఆ మంత్రాన్ని మనం నమ్ముతున్నామా అనేటటువంటి ఒక రకమైన పరీక్ష. ఆ పరీక్షలో మనం పాస్ అయితే 30 రోజుల నుంచి ఆనందంగా ఉండొచ్చు. మనం 30 రోజుల తర్వాత నుంచి ఆ యొక్క మంత్రదేవత మనల్ని అనక్షణం రక్షిస్తూ ఉంటారు. ఇక్కడ మంత్రం జపం చేయడానికి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో రోజు ఒక 30 నిమిషాలు ఇంకా అవకాశం ఉంది, రోజు ఒక 60 నిమిషాలు, లేదంటే ఉదయం ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు, రాత్రి పడుకున్నప్పుడు ఒక 30 నిమిషాలు. ఈ విధంగా బాహ్య తత్సంబంధమైనటువంటి వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఆ మంత్రాన్నే దైవంగా, ఆ మంత్రాన్నే గురువుగా, ఆ మంత్రాన్నే మాతృపితృదేవతగా సంపూర్ణంగా విశ్వసిస్తూ జపం చేయడం వల్ల ఎటువంటి కామ్యమైనా, ఎటువంటి కార్యమైనా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. దానిలో అద్భుతమైన మహామంత్రం వటుకు భైరవ మంత్రం. ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం వం. ఇది శత్రుదోషాల్ని, గ్రహదోషాల్ని, నక్షత్ర దోషాల్ని పటాపంచలు చేస్తుంది. ఎంతో మహిమాన్వితమైన, నిరూపించబడిన గొప్ప శక్తి మంత్రం వటుక భైరవ మంత్రం. ఇది జపం చేయడానికి కేవలం భక్తి ఉంటే సరిపోతుంది, ఇదొక్కటే అర్హత. అలాగే ధనం కోసం, ఐశ్వర్యం కోసం, ఆరోగ్యం కోసం, రాజయోగం కోసం, కీర్తియోగం కోసం, ప్రతిష్టాయోగం కోసం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ, ధనధాన్య వృద్ధికరాయ, శీఘ్రం ధనం ధాన్యం, స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకుర స్వాహ. ఇది అఖండమైనటువంటి ధనాన్ని ఇచ్చేటటువంటి మహామంత్రం. కేవలం మంత్రం జపం చేయడమే కాదు, మంత్రం జపం చేస్తూ మనం చేసేటటువంటి ఉద్యోగము, మనం చేసే వ్యాపారము, మనం చేసేటటువంటి కుటుంబ పోషణ కోసం మనం చేసేటటువంటి వ్యవహారాలు ఇంకా ఖచ్చితమైనటువంటి శ్రద్ధతో, విశ్వాసంతో కష్టపడి పనిచేస్తూ ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది. మంత్రము అనేది తప్పకుండా మనం మనో అభీష్టాలు నెరవేర్చేటటువంటి శక్తి సాధన. ధనాన్ని వృధా చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మన యొక్క తత్వాన్ని పాడు చేసుకోవద్దు. మన మంత్ర తత్సంబంధమైనటువంటి భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పది. మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. నీకు నువ్వే గొప్పవాడివి, నీకంటే గొప్పవాడు ఎవడు లేరు. నువ్వు అనుకోవాలి కదా, నేను గొప్పవాడిని అనుకుంటే తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాం. వాటిని పాటించండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అమ్మని ప్రేమించండి, నాన్నని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, మీ చుట్టూ ఉండేటటువంటి ఆత్మబంధువులందరినీ ప్రేమించండి. చేతన అయితే వారికి ఏదైనా సహాయం చేయండి. మీకున్న దాంట్లో మీ అందరికీ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.